సంక్రాంతికి ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ చరణ్ దర్శక రాజమౌళిల రాధేశం సినిమాలు విడుదల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా ప్రకటించినప్పటికీ అనుకున్నట్టుగానే భీమ్లా నాయక్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది ఫిబ్రవరి ఇరవై ఐదుకు భీమ్లా నాయక్ వాయిదా పడింది దీంతో ట్రిపులార్ మూవీకి లైన్ క్లియర్ అయింది భీమ్లా నాయక్ వాయిదా పడటంతో బంగారు రాజు సంక్రాంతికి రావడం ఖాయం జనవరి పదిహేనున బంగారాజు విడుదల అని వార్తలు వస్తున్నాయి ఇది దాదాపుగా కన్ఫామ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే ఆలస్యం అంటున్నారు సినీ జనాలు అయితే బంగారాజు విడుదల టెన్షన్ లో పడిందని వార్తలు వస్తున్నాయి కారణం ఏంటంటే ట్రిపుల్ ఆర్ జనవరి ఏడున వస్తుంటే రాధేశాం జనవరి పద్నాలుగున వస్తుంది ఈ రెండు సినిమాలకు వారం రోజుల గ్యాప్ ఉంది అలాగే రాధేశాం కి బంగారాజు కూడా వారం రోజుల గ్యాప్ ఉండాలని కొంతమంది నిర్మాతలు అంటున్నారని టాక్ వినిపిస్తోంది అయితే నాగార్జున మాత్రం ఫస్ట్ నుంచి సంక్రాంతికి బంగారాజు చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ బంగర్రాజు మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు తాజా అప్డేట్ ఏంటంటే రెండు రోజుల్లో బంగర్రాజు షూటింగ్ మొత్తం పూర్తవుతుంది ఆ తర్వాత బంగర్రాజు రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ వస్తుందని జనవరి పదిహేనున బంగర్రాజు చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది మరి ప్రచారంలో ఉన్నట్టుగా జనవరి పదిహేనున బంగర్రాజు రిలీజ్ అవుతుందని అంచనాలను అందుకొని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని ఆశిద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్